నమస్తే, నేను మీ ప్రదీప్ కుమార్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సాయి చరిత్ర రెడ్డి ఇంట్లో ఉన్నాము. నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న ఈ రోజుల్లో సాయి చరిత్ర రెడ్డిని మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏకంగా 1,54,00,000 ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఇంతటి విజయాన్ని సాధించడానికి సాయి చరిత్ర రెడ్డి ఎలాంటి కృషి చేశాడు, అతని అభిప్రాయం ఏంటి, ఏ విధంగా కష్టపడ్డాడో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాయి చరిత్ర రెడ్డి. సో మేము న్యూస్ వాళ్ళ నుంచి వస్తున్నాము. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సాయి చరిత్ర రెడ్డి, సో మీకు మైక్రోసాఫ్ట్ కంపెనీ 1,54,00,000 ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అంటే మన సాధారణ నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామం మండలము ధర్మారం గ్రామం విలేజ్ మీ మధ్యతరగతి కుటుంబం. సో ఎలాంటి ఈ ఫీ మీకు ఇంత ఆఫర్ని ఎలా అనిపిస్తుంది, మీకు మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బిగ్ ప్యాకేజ్. మనీ వైజ్ చూసుకుంటే ఇట్స్ అ బిగ్ నెంబర్, బట్ అపార్ట్ ఫ్రమ్ మనీ, మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ, టెక్ జాయింట్, వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అండ్ వర్కింగ్ అట్ కంపెనీ లైక్ దట్ ఇన్ ఇట్స్ హెడ్ ఆఫీస్ అట్ రెడ్మండ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ వన్ గ్రేట్ పీపుల్ హూ డెవలప్ మైక్రోసాఫ్ట్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ యాజ్ వెల్. మీ ఎక్కడ చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము ధర్మాపురం గ్రామంలో ఉండేవాళ్ళం ఇనిషియల్గా, అండ్ మేము మా స్టడీస్ కోసమే పేరెంట్స్ నల్గొండ వచ్చారు. ఓకే. నేను ఫస్ట్ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నప్పుడు సెంట్రల్ ఫెన్సెస్ అనే స్కూల్లో చదివాము. అండ్ తర్వాత 8th నుండి 12th వరకు ఫిడ్జీ హైదరాబాద్లో చదివాము. సో 8th క్లాస్ వరకు నార్మల్గా క్యాజువల్గా నార్మల్ స్టేట్ బోర్డ్ గురించి నార్మల్గా చదివాము. 8th క్లాస్లో సమ్ వీ గోట్ టు నో ఆఫ్ ఐడిజీ అండ్ దిస్ అ బిగ్ ఎగ్జామ్ అండ్ ఎవ్రీవన్ వాజ్ ట్రైంగ్ టు రీచ్ ఇట్ అండ్ we also got to know about IITs. So my parents told me that it's a good challenge and I only knew that. So nenu crack cheyalanukunna elagaina gaane. Okay. So I took it as a challenge and started studying for that from my 8th class, you can say. And finally I think I cleared GE with a rank of 51, so I think I cracked it. Your father aims just untadu? My father agriculture and some business contracts. Mother? Mother housewife. ఓకే. మీతో పాటు అక్క చెల్లెలు? మై బ్రదర్, హీస్ లిటిల్ బ్రదర్, హీస్ కరెంట్లీ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ అట్ ఐటి చెన్నై. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్. అంటే 8th క్లాస్ వరకు నల్గొండలోనే చదివారు, తర్వాత 8th క్లాస్ నుంచి హైదరాబాద్ పోయారు. సో అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మొత్తం అందరూ అంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, మీ స్కూల్ ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలు అయితే ఏంటి? అంటే నిన్న మనం చూస్తున్నాం ఈ మధ్యలో కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. చాలామంది మధ్యలో కాంటాక్ట్స్ పోయిన వాళ్ళు కూడా అందరూ మళ్ళీ రీచ్ అయ్యి అందరూ మెసేజెస్ పెడుతున్నారు. దే ఆర్ విషింగ్ మీ ఆల్ వెరీ బెస్ట్. ఓకే. వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ రీయూనైట్ విత్ దెమ్. అంటే జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలలో మైక్రోసాఫ్ట్ ఈజ్ అ బిగ్ కంపెనీ. సో అంటే కేవలం మీరు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేయడం కోసమే మీరు ప్రయత్నాలు చేశారా, లేకపోతే అనుకోని సంఘటన కాదు? ఐ మీన్ ఆల్సో అప్లైయింగ్ ఫర్ అదర్ కంపెనీస్ యాస్ వెల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కంపెనీస్. ఐ మీన్ ఓకే. దీనికంటే ముందు ఏదైనా జాబ్ సెట్ చేశారా, ఇంత ముందు జాబ్ చేశారా? నేను డైరెక్ట్ థర్డ్ ఇయర్లో నా ఐఐటి బాంబే జర్నీలో థర్డ్ ఇయర్లోనే ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ అట్ మైక్రోసాఫ్ట్ ఇండియా అట్ బెంగళూరు అడ్రస్. సో దెన్ మైక్రోసాఫ్ట్ పీపుల్ కేమ్ టు ప్లేస్మెంట్స్ దిస్ సెమిస్టర్ లైక్ ఇన్ ద డిసెంబర్. ఓకే. అప్పుడు వాళ్ళు హైర్ చేసుకున్నారు నన్ను బికాస్ ఆఫ్ ద వర్క్ ఐ డిడ్ అండ్ దే లైక్ మై ప్రాజెక్ట్స్ అండ్ ప్రాబ్లీ మై వర్క్ ఐ గెస్ అట్ మైక్రోసాఫ్ట్. ఏంటంటే ఈ జాబ్ రాగానే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మై పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. దే యూఆర్ యాక్చువల్లీ ఓకే. ఐ వాజ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఎట్ యుఎస్ఏ, సో వీ డెంట్ రియలీ థింక్ దట్ ఇట్స్ గ్రేట్ థింగ్. సో వీ వర్ నాట్ రియలీ ఫోకసింగ్ ఆన్ టు అచీవ్ ఇట్. ఓకే. ఇఫ్ ఇట్ కట్ వీ గెట్ దట్ దే లైక్ అస్ వీ విల్ బి సెలెక్టెడ్, బట్ వీ వర్ నాట్ సో సీరియస్ అబౌట్ అప్లైయింగ్ ఫర్ రెడ్మండ్ యాక్చువల్లీ. అంటే ఇంత పెద్ద అచీవ్మెంట్కి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది, ద మీన్స్ ప్లాన్. సో ఎట్లా మీరు ఎట్లా చదువుకునేది ఏంటి? నేను చిన్నప్పుడు ఫస్ట్ నుండి సెవెంత్ క్లాస్ వరకు సెంట్రల్ ఫెన్సెస్ అనే స్కూల్లో చదివాను. ఇట్ ఈస్ అ గుడ్ స్కూల్. యా, దే గివ్ మోర్ ఎంఫసిస్ అలాంగ్ విత్ స్టడీ, దే ఆల్సో గివ్ గుడ్ ఎంఫసిస్ ఆన్ ద మోరల్ వాల్యూస్ అండ్ బిహేవియర్. ఓకే. ఎట్ స్కూల్ అండ్ ఫ్రమ్ 8th to 12th ఐ స్టడీడ్ ఎట్ ఫిడ్జీ ఇన్స్టిట్యూషన్, వేర్ ఇట్స్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జేఈ.
So there I learned the concept which are sufficient for IDGE, and the worksheets, assignments they have given were okay, good enough, sufficient such that I could crack the GE exam. Okay. And the work I put into this helped me clear GE, I guess. And also the support from my parents and faculty really helped me. Okay. I think they motivated and directed me towards the right direction, and directed my study and preparation so that I could crack GE. Okay. From there on, I joined IIT Bombay. And in IIT Bombay, the culture is that most of the people don't attend classes. I mean, they feel like the lectures are boring or some other things might happen. In JEE? No, in IIT Bombay. Okay, IIT. Any IIT, this happens. Okay. Due to various reasons, actually. But doing that is not a good thing. I mean, most of the people also think that IIT lo join ayin tarvata anta ayipoyindi, relax avutamu ani ankokoddu. I mean, there's still more to do, actually. Okay. So you should be good at your whatever interest you are. You should be good at them. You should try to learn more about them. And IIT Bombay offers or any IIT, any college offers lot of things to study or explore. And you should go into them. Okay. And go into dream company or dream job or dream field of yours. Sure. మీకు మైక్రోసాఫ్ట్ లో ఆఫర్ వచ్చిన తర్వాత అంటే మీరు చదువుకున్న ఐఐటి క్యాంపస్ నుంచి కానీ అక్కడ ఉన్న స్టాఫ్ నుంచి కానీ అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే కాల్ చేసి అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అక్కడ లెక్చర్ జాయినింగ్ కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్ ఇస్ ఆల్సో ఐ మీన్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ ఓకే యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ because of the name and the package they are providing, it has become so much hype or people are focused on it, but actually all of the companies were also paying good. And anyway, any people working in US will have a decent amount of pay. Okay. Actually, I mean, so ippudunna mamlu general ga ante studies ante ottidilu only tuitions, morning tuitions, evening tuitions, school, so much stress taking is not really important. So alantidi emna meeku ante intlo parents nunchi gaane I didn't really go to any tuitions at all. I mean, most of the material which I needed for JE was given by my faculties and school itself. Okay. And yeah, I used to prepare them or do them in the house for some time. Okay. మరి ఇంతకి జాబ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అపాయింట్మెంట్ వచ్చిందా ఎప్పుడు దోస్ అఫీషియల్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవుట్ యాక్చువల్లీ బట్ ఇట్ వుడ్ బి డ్యూరింగ్ జూలై ఆర్ ఆగస్ట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఓకే అండ్ ఆల్సో దే కుడ్ బి సమ్ వీసా ప్రాబ్లమ్స్ H1B వీసాస్ ఓకే ఫర్ దట్ ఐ నీడ్ టు ప్రాబ్లీ వర్క్ 1 ఇయర్ అవుట్ సైడ్ రెడ్మండ్ అండ్ దెన్ గో టు యుఎస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న జాబ్ అని అంటుంటున్నారు అంటే డే నైట్ డే షిఫ్ట్స్ అని అనుకుంటూ అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లలో కూడా చాలామంది జాబ్ రాకుండా ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఈవెన్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఈ ఏరియాల్లో సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు సో జాబ్ రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు అంటే ఐదర్ దే ఆర్ నాట్ అప్లయింగ్ ఫర్ ద రైట్ కంపెనీ ఆర్ దే ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఆర్ థింగ్స్ లైక్ దాట్ Actually, once you have the required stuff, you're updated with the current stuff and you're updated on and companies are actually interested in good people and many people have very great ideas and okay. Many things come out of these people actually. Okay. And I think they are a bit reluctant, they are not getting updated or things like that. That's the only thing I can say. But you should, there are many resources available. You should try to get yourself updated to what's going on currently. Okay. And you should not, being unemployed for a long amount of time also makes you like you may forget stuff and you will be lost out of track probably. మీరు తీసుకున్న రిస్క్ అంటే మీరు పడే కష్టానికి సరైన గోల్ రీచ్ అయినట్టేనా ఇంకా ఏమైనా ముందు రానున్న రోజుల్లో ఇంకా నేను పలానా there's more to life, there's no stop, right? I mean, yeah. I think maybe, I'm not sure, but I may also work in a startup after getting good experience from Microsoft. Okay. Probably, I'm not sure. I really have no idea now. So meeru sadinchina ee vijayam paina mee tallidandrulu vaalla ela feel avutunnaru enti anedi kuda వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలని ముందు ముందు ఇంకా మా నల్గొండ జిల్లాకే కాదు రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తేవాలని లోకల్ న్యూస్ వాళ్ళు కోరుకుంటుంది థ్యాంక్ యూ సాయి చరిత్ రెడ్డి సార్ నమస్తే నమస్తే మీ అబ్బాయి సాయి చరిత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1,54,00,000 ఉద్యోగం సంపాదించాడు సో రైతు కుటుంబం నుంచి మీ అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాడు ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము కాకపోతే మొదటి నుంచి అనుకున్నాం కానీ ఇంత మంచిగా వస్తుందని
ఊహించిన దానికంటే మంచిగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అసలు కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు, నేను ఒక్కనే, అక్క చెల్లెలు ఇవ్వలేదు. అప్పుడు ఊర్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి చదువు నేను కూడా బీటెక్ చేశాను 94 95 పాస్ అవుట్ అయ్యాను. ఇంజనీరింగ్ అయిపోయింది జేఎన్టీ హైదరాబాద్లో. ఆ తర్వాత వివిధ కారణాల చేత ఊర్లోనే ఉండి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు చింతారెడ్డి నరసింహారెడ్డి గారు ఆ ఊర్లో మంచి వ్యవసాయం మంచిగానే చేసేవాడు. దాంతో అదే వృత్తిలో నేను కొనసాగుతూ ఊర్లో గతంలో ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను చేశాను. అప్పటి నుంచి ఈ పిల్లల చదువుల నిమిత్తం నల్గొండ రావాల్సి వచ్చింది. అక్కడ 7వ తరగతి వరకు బాబు చదువు కంప్లీట్ చేయించిన తర్వాత ఆ ఉత్సుకత మంచిగా ఔత్సాహికంగా ఇంట్రెస్ట్ బాగా ఉండేది. దాంట్లో బాబుని మంచి టెక్నికల్గా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద హైదరాబాద్కు వేరే సంస్థలు ప్రైవేట్ సంస్థలు చేయించి మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఫిడ్జీ సంస్థలు చేర్పించాం. వాళ్ళు కూడా అందులో ఉన్న మంచి ప్రొఫెసర్ అదే టీచర్స్ కానీ వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి బాబుని మంచిగా తీర్చిదిద్దడం వల్ల ఐఐటీలో ఆల్ ఇండియా లెవెల్లో 51వ ర్యాంక్ సాధించాడు. దాంతో బాంబే ఐఐటీలో చేరడం జరిగింది. అక్కడ కూడా మంచి సద్వి టైంని సద్వినియోగపరచుకొని మంచిగా ఉపయోగించుకోవడం వల్ల ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. దాంతో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే వస్తుంది అనుకున్నాం, ఏదో మంచిగానే వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత మంచిగా వస్తున్నందుకు చాలా సంతోషంగా. ఓకే, మీరు 94 95లోనే ఇంజనీరింగ్ చేసుకుంటున్నారు, మేడం కూడా గ్రాడ్యుయేట్. అంటే మీరు చదువుకొని మీరు అంటే మీ ఎడ్యుకేషన్ పిల్లల మీద ప్రభావం చూపిందని ఒప్పుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా, అంటే ప్రభావం చూపే విధంగా మేము కూడా చేశాము. ఓకే, సో ఈ రోజుల్లో పేరెంట్స్ ఎక్కువగా పిల్లల మీద చదువు అని తర్వాత ఉండే ర్యాంకుల కోసమే పరిగెడుతున్న ఈ రోజుల్లో మీ సాయి చరిత్ర రెడ్డిని చూసినాక మీరు వ్యవసాయం ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తున్నారు, మేడం గ్రాడ్యుయేట్ అయిపోయి హౌస్ వైఫ్గా చేస్తున్నారు, అంటే మీరు పిల్లల మీద ఎలాంటి ఒత్తిడిని ఉంచేదా, లేకపోతే అలాంటి ఒత్తిడి చూపించిన పేరెంట్స్కి మీరు ఏ విధంగా ఏం చెప్పదలుచుకున్నారు? మేము అట్లా ప్రతిరోజు చదవడం ట్యూషన్ పోవడం ప్రతిరోజు ఒత్తిడి ఏం చేసేది చేయడం అంటూ అట్లా ఏం లేదు. వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు చదువుతున్న దాన్ని మనం వాళ్ళకి సందర్భం బట్టి ప్రొవైడ్ చేయడం అలా చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఏ రోజు కూడా బాబు కూడా కష్టంగా కష్టపడుతున్నట్టుగా ఫీల్ కాలేదు. జనరల్గా ఆడుకునే టైంలో ఆడుకోవడం, స్కూల్ పోయిన టైంలో అక్కడి వరకు అక్కడనే కంప్లీట్ చేసుకోవడం మామూలునే ఉండేవాడు. ఆ ట్యూషన్స్ గ్యూషన్స్ అంటూ ఏమి పెట్టేదలేదు. కానీ సరే మేడం, నమస్తే. నమస్తే. సాయి చరిత్ర రెడ్డి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సాధించాడు, ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు నాగసీత. మా బాబు సాయి చరిత్ చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి చదివేవాడు. ప్రతి ఎక్కడ రిమార్కులు లేవు టీచర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ, ప్లస్ ప్రతిది ఇష్టంగా చేసేవాడు పని. క్లాస్లో టీచర్ చెప్తుంటే కాన్సన్ట్రేషన్తో వినేవాడు కాబట్టి వాడికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బుక్ తీసి చదివే అవసరం కూడా రాలేదు. ఎప్పుడు మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చిన్నప్పుడు మనం ఏ విధంగా చదువుకునే వాళ్ళమో అదే విధమైన వాతావరణం ఉండేది. సో హోంవర్క్స్ వెంటనే ఫినిష్ చేసాడు. స్కూల్ నుంచి వచ్చిన 30 నిమిషాల్లో అయిపోయింది, నెక్స్ట్ మొత్తం ఎంజాయ్ చేసేవాడు. నెక్స్ట్ మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వర్క్ ఎప్పుడు ఇస్తారు, నెక్స్ట్ ఇంకో కొంచెం వర్క్ బెటర్ ఇస్తే ట్రై చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉండేది బాగా. అట్లా ఉండి ఆ నేపథ్యం ఉండడం వల్లనే వాడు ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పోతే సారు ఉంటే ధర్మపురం గ్రామంలో వ్యవసాయం చేస్తూ అదేవిధంగా అక్కడ లోకల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ బిజీగా ఉండేవా. అంటే సాయి చరిత్ర రెడ్డిని ఎట్లా చూసే మీరు, ఒక తల్లిగా ఇంట్లో తన చదువుని కానీ తన వ్యవహార శైలిని కానీ ఎలా గమనించేవారు మీరు? అంటే వాడు ఇష్టంగా చదువుకునే పరిస్థితులను కల్పించేది. ఓకే, ఇంకా అంతే, క్లియర్గా చదువుకునేవాడు. ఎప్పటికప్పుడు మంచిగా చదువుకుంటే వాడికి ఎప్పటికప్పుడు వర్క్ ఇచ్చేవాళ్ళం, కొంత ఎక్స్ట్రా వర్క్ ఇస్తుంటే ట్రై చేసేవాడు. చేస్తున్నాడు చేస్తున్నాడు కానీ ఇంప్రూవ్మెంట్ ఉండేది. అట్లా ఐఐటీ అయితే అడ్వాన్స్డ్ ఉండి ఐఐటీస్ ఉంటాయి. ఐఐటీసీ అని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిరు కదా, అట్లా వాటిలో సీట్ సాధిస్తే బాగుంటుంది. మనమే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ జేఎన్టీలో చేసినాము కాబట్టి వీడు నేషనల్ లెవెల్ రావాలనే పట్టుదల చిన్నప్పటి నుంచి ఉంది. అయితే వాడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి ఐఐటీ అని టార్గెట్ పెట్టుకున్నాము 8th నుంచి. అందులో 8th తర్వాత వాడు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో స్కాలర్, ఎన్టీఎస్సీ, కేవీపీవై అలాంటి చాలా ఎగ్జామ్స్లో అప్పటి నుంచే స్కాలర్గా ఉండడం వల్ల వాడికి నగదు ప్రోత్సాహ బహుమతులు చాలా వచ్చేవి. ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు.
అందువల్ల వాడు కూడా ఎప్పటికప్పుడు నాకు ఒక ప్రోత్సాహమైన బహుమతి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్గా నెక్స్ట్ ఇంకోటి సాధించాలి, నెక్స్ట్ ఇంకోటి సాధించాలి, తన పరిధిలోనే ఒక గోల్ పెట్టుకునేది దాన్ని సాధించేది, నెక్స్ట్ ఇంకోటి అని ఇది ఊహించకుండా అంత దూరం వెళ్ళిపోయింది. ఇంకా మీ అబ్బాయి సాధించిన విజయం కేవలం మీ ఇంటికే కాదు, నల్గొండ జిల్లా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు స్టూడెంట్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు చదువుల మీద పడి, అంటే పేరెంట్స్ కూడా మదర్స్ అయితే ఫాదర్స్ అందరూ కూడా కేవలం ర్యాంకుల కోసం పరిగెడుతున్నారు రోజులు, ర్యాంకులు ఎంత డబ్బైనా పెడతాం మేము కానీ ర్యాంక్ రావాలి మా అబ్బాయికి, వాళ్ళకి ఆటలు వద్దు ఏది వద్దు ఓన్లీ చదువు రావాల్సిందే, పక్కింటి వాళ్ళకి వచ్చింది మాకు రావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటున్నారు అనేది తెలిసిన సమాచారం. అంటే అలాంటి పేరెంట్స్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు మేడం? పేరెంట్స్ ఎక్కువ టైం పిల్లలతో గడపాలని చెప్తుంది, గడిపితే వాళ్ళ వీక్నెస్ ఏంటిది అనేది పేరెంట్స్కి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకేమి ఇస్తే బాగుంటుంది అని తెలుస్తుంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఒకేసారి పెద్ద గోల్ పెడితే వాళ్ళు భయపడిపోతారు, నెక్స్ట్ ఒక చిన్న చిన్న ఒక్కొక్క స్టెప్ ఎక్కేందుకు ట్రై చేయాలి. అంతే, పిల్లల్ని ప్రెషర్ పెట్టద్దు ఫస్ట్ పాయింట్, వాళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా తీసుకోవాలి, ఫెయిల్యూర్స్ని నెక్స్ట్ ఎనాలిసిస్ చేసుకోవాలి, ఎనాలిసిస్ చేసుకుంటే మనకి ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది అనేది వాళ్ళు క్లియర్గా, నెక్స్ట్ టైం ఆ ఫెయిల్యూర్ చేయడానికి వాళ్ళకు రాదు, కొత్తగా స్టెప్ అది ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోతుంది, అట్లా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే ఈజీ అయిపోతుంది. ప్లస్ పిల్లలు ఇష్టంగా చదివే వాతావరణం కల్పించాలి, అది పేరెంట్స్ కొంచెము ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీ. థ్యాంక్ యూ మేడం. సో మీ సాయి చరిత్ రెడ్డి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లోకల్ న్యూస్ వాళ్ళ తరఫున. థ్యాంక్ యూ. ఎంతోమంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న సాయి చరిత్ రెడ్డి ఇంతటి మైక్రోసాఫ్ట్ కంపెనీలో 54 లక్షల ఉద్యోగాన్ని సంపాదించడానికి తాను చేసిన కృషి, తను ఏ విధంగా తన తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించారు, ఎలా ఉద్యోగాన్ని సాధించారనే విషయాన్ని మనతో షేర్ చేసుకున్నాడు. అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పిస్తే ఎలాంటి విజయాన్ని సాధించవచ్చని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రదీప్ కుమార్, న్యూస్ వాళ్ళు.